హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది, అభివృద్ధి చెందిన దేశాలు సమస్యలను ఎలా పరిష్కరించుకుంటున్నాయి, రాజకీయ పార్టీలు నాయకులు సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి, ప్రజల బాధ్యత ఎంత, ఈ ప్రశ్నలకు జవాబులు అన్వేషించడం, పరిష్కారాలు సాధించడానికి ప్రయత్నించడం కమాన్ ఇండియా కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఈరోజు చర్చించబోయే అంశం వ్యవసాయం. అసలు హీరో శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబం నుంచే సినిమాల్లోకి వచ్చాడు, మీకు తెలుసా? అబ్బో, మీకు చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది. థ్యాంక్ యూ సార్. హీరో శ్రీకాంత్ గారి మాటల్లో వ్యవసాయ రంగంలో ఆయన సొంత అనుభవాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల గురించి హీరో శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హీరో శ్రీకాంత్ గారికి వ్యవసాయ రంగానికి సంబంధం ఏంటంటే, ఆయన హీరో కాకముందు, ఈ ఇండస్ట్రీలోకి రాకముందు సింధనూరు జిల్లాలో గంగావతి గ్రామంలో వాళ్ళ నాన్నగారు రైతు, శ్రీకాంత్ గారు కూడా రైతుగా పనిచేశారు. ఆ కష్ట నష్టాలు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి, పర్సనల్గా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అనుభవాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఒక చిన్న ఇది ఉందండి. మా వాళ్ళు కూడా గోదావరి జిల్లాలో ల్యాండ్స్ అమ్ముకొని ఇంకా ఎక్కువ ఎకరాల వస్తాయి ఇంతకు ముందు వెళ్ళారు. మీ వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి ల్యాండ్స్ అమ్ముకొని దగ్గర దగ్గరే. మీ ఫాదర్ ఎన్ని ఎకరాలు కొన్నారండి? యాక్చువల్గా మా ఫాదర్ ఒక 50 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడ 30 ఎకరాలు కొన్నారు ఫస్ట్ వచ్చినప్పుడు. నాకు తెలిసినప్పుడు ఇంకా పుట్టలేదు. ఇంకా ఇప్పుడు ఏమి లేదండి, జీరో. అంటే వాళ్ళు సంపాదించిన జీరో. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ మా నాన్న కొన్న అమ్మేసిన ప్లేస్లో కొనాలని నేను అనుకోవడం జరిగింది. మీరు అంటే రైతుగా సంపాదించి కాదు, యాక్టర్గా సంపాదించి, రైతుగా అభిమానంతో అక్కడ పుట్టి పెరిగారు కాబట్టి అభిమానంతో మళ్ళీ కొనుక్కున్నారు. మళ్ళీ కొనుక్కున్నాను. రైతుగా మీ నాన్నగారు అక్కడ సంపాదించినంతా మొత్తం మా ఎడ్యుకేషన్కి, మా అక్క మ్యారేజ్లకి, వాటికి అయిపోయింది. ఎందుకంటే ఒక కామన్ ఒక రైతు అనేవాడు నేను చూశాను కళ్ళారు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీని అబ్జర్వ్ చేశాను నేను. ఒక పెద్ద కొడుకు నేను వ్యవసాయం పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేయడం జరిగింది. అక్కడ కోతలప్పుడు నేను అక్కడ నైట్ పడుకోవడం, మా నాన్న బాధలు, మా నాన్న ఇంటి మీదకి దళారీలాళ్ళు మన అమ్మేసిన వాళ్ళు వచ్చేసేసి అప్పులు తీర్చలేక ఇట్లా చాలా చాలా అన్నీ కూడా నేను పర్సనల్గా చూడడం జరిగింది. ఒకసారి నాకు టూర్కి పంపించడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే 25 ఎకర్స్ ఉన్న ల్యాండ్ని ఒకసారి చెరుకేసి చెరుకులో నష్టపోయారు. అప్పుడే మా నాన్న ఇది మొత్తం ఇక్కడ ఏం చేయాలో సూసైడ్ చేసుకోవాలన్నంత లెవెల్కి వెళ్ళిపోతే చివరికి ఒక 10 ఎకరాలు పెట్టుకొని మా 3 పిల్లల్ని పెట్టుకుని చదివించడానికి ఎంత కష్టాలు పడ్డారని నేను చిన్నప్పటి నుంచి నేను చూశాను. అంటే రైట్, అంటే 25 ఎకరాలు ఆసాముగా పిల్లలు చదివించడానికి ఆయన దగ్గర డబ్బు లేదు. డబ్బు లేదు. అమ్మితే కానీ మా ఎడ్యుకేషన్ అంటే ఒకేసారి కాకుండా ఇప్పుడు నేను డిగ్రీ వరకు చదివాను. మా తమ్ముడు ఇంజనీర్ చదివి అమెరికా వెళ్ళాడు. మా అక్కకు మ్యారేజ్ చేశారు. అంటే ఈ మూడు కూడా ఫస్ట్ నుంచి కూడా అప్పులు చేసుకుంటూ వచ్చి ఎకరాలు అమ్ముకుంటూ వచ్చి లాస్ట్కి నేను ఇండస్ట్రీకి కరెక్ట్గా అడుగు పెట్టే టైంలో మా నాన్న మొత్తం జీరో చేసి వదిలిపెట్టాడు అక్కడ. అంటే నాకనేది 5 వయసులు, మా ముగ్గురికి కూడా 5 వయసులు లేదు ఆస్తి. ఇది ఎందుకు అంటే ఒక చిన్న చిన్న రైతులు డెఫినెట్గా బతకలేని పరిస్థితి. ఎక్కడన్నప్పుడు పెద్ద ఒక లార్జ్ స్కేల్లో ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు అయితే కనుక దానికి గిట్టుబాటు అవుతుంది. ఒక చిన్న చిన్న 10 ఎకర్స్ 5 ఎకర్స్ ల్యాండ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు బతకాలి అంటే కనుక ఈ పిల్లల్ని ఎప్పుడు ఎడ్యుకేషన్ ఇంకా ఎడ్యుకేషన్కి పంపించకుండా పొట్టలో నీళ్ళు కలగకుండా మన పని మనం చూసుకొచ్చి 5 రూపాయలతో మనం బతికి 10 రూపాయలతో బతికి అటువంటి వాళ్ళు బతకలేరు. 5 ఎకరాలు 10 ఎకరాలు చాలా దారుణం అండి. అంటే పిల్లల్ని చదివించకుండా, పిల్లలకి పెళ్లి చేయకుండా అంటే ఒక మంచి సంబంధం లాంటివి ఏమి లేకుండా సైలెంట్గా మన పని మనం తింటాము బతకడానికి మనం అనేసి అనుకుంటే తప్పితే చిన్న చిన్న రైతులు డెఫినెట్గా బతకలేరు. ముందు వ్యవసాయ రంగంలో పనిచేశారు, రైతుగా పనిచేశారు, వాళ్ళ అది తెలుసు. తర్వాత హీరోగా అయ్యారు. బట్ వ్యవసాయ రంగం మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అంటే అక్కడ ఆ పొలాల మీద ఉన్న ఇంట్రెస్ట్తోనే మళ్ళీ కొనుక్కున్నారు. మీ పిల్లల్ని రైతులుగా పంపిస్తారా? అంటే పిల్లలు వ్యవసాయ రంగం, నేను కొన్ని ల్యాండ్స్ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు వేరే ఇది చేస్తూ ల్యాండ్స్ అనేది 100% ల్యాండ్స్ అనేది ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఇప్పుడు ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంటుందా, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్తాం. ఇప్పుడు మా ఫాదర్ వ్యవసాయం చేశాడు, నన్ను వ్యవసాయ రంగంలోనే దింపల
ఒక చదువుకుని వాడిష్టం ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటే ఆ రంగంలో వెళ్ళాలనుకుంటే మా ఫాదర్ ఫీల్ అయ్యారు కాబట్టి నేను ఈరోజు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఓన్లీ ఏంటంటే వ్యవసాయం మీద ఉన్న మక్కువ ఉంటుంది. దాంతో నాకు వ్యవసాయం చాలా ఇష్టం. ల్యాండ్స్ అన్న నేను ఒక ఇప్పటికీ నేను ఒక 2-3 మంత్స్కి వెళ్ళి చక్కగా ల్యాండ్స్లో తిరిగి ఎందుకంటే ఆ ఫీల్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఫీల్. ఇప్పుడు ఆ కొడుకులకి కూడా అలా ఫీలింగ్ ఉందనుకోండి, ఇప్పుడు నేను సంపాదించిన వాళ్ళు నిజంగా దాన్ని కాపాడితే చాలు, వ్యవసాయ రంగాన్ని కాపాడితే చాలు. దాన్ని మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే వ్యవసాయంలో ఉన్న భూములన్నీ కూడా దీని కమర్షియల్కో ఒక వాటికి వాడేస్తాం. ఇప్పుడు నీకు తగ్గిపోతుందండి మా వ్యవసాయం రంగంలో అనేది చాలా తగ్గిపోయి ఒక ఇండస్ట్రీ పెట్టేయడం దానికి రేట్లు వచ్చేసి వ్యవసాయం కంటే దానికే ఎక్కువ అవుతుంది వలన ఆ ల్యాండ్స్ అన్నీ ఒక కమర్షియల్గా దాన్ని టర్న్ చేసేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. అది నెక్స్ట్ కార్పొరేట్ వ్యవసాయాలు చిన్న చిన్న రైతులు ఎవరు బతకరు నాకు తెలిసిన నా ఎక్స్పెక్టేషన్. థ్యాంక్ యూ అండి, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారుగా శ్రీకాంత్ గారి అభిప్రాయాలు. ఆరుగాలం కష్టపడే అన్నదాత ఆయన ఎవరు? ఓ సారీ, రైతును అన్నదాత అని కూడా అంటాం కదా, మర్చిపోయాను సార్. మనం రైతునే మర్చిపోతున్నాం, అది గుర్తు చేయడానికే ఈ ప్రయత్నం. సారీ సార్.